సో చాలామంది కుర్రవాళ్ళు మార్కెట్స్లో ప్రవేశించేందుకు ఈ సమయంలో మనకు ఉత్సాహం చూపిస్తున్నారు చాలా ఎక్సైట్మెంట్ వీళ్ళలో కనిపిస్తుంది మన వెబినార్ సమయంలో కూడా ఒక సెవెంటీన్ ఇయర్స్ బాగా అయితే ఇంక రఘురామ్ ఈజ్ హీజ్ నేమ్ అతను నేను ఐ వాంట్ టు ఓపెన్ ఏ డిమాట్ అకౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పడం మనం గమనించాం అలాగే ఇప్పుడు సాత్విక్ నంద్యాల అనే అబ్బాయి ఈజ్ ఎ స్టూడెంట్ సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ మంత్ అంటున్నాడు అంటే వాళ్ళ పాకెట్ మనీని ఈక్విటీస్లో మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కెరీర్స్లో ప్రవేశించే సమయానికి అప్పటికే కొంత అమౌంట్ని వాళ్ళు జమ చేసుకోవాలనే ఉద్దేశంలో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నారు విచ్ ఇస్ ఎ వెరీ హెల్దీ ట్రెండ్ వెరీ గుడ్ ట్రెండ్ వీళ్ళందరికీ స్టాక్ మార్కెట్స్ బార్ల తలుపులు తెచ్చి ఆహ్వానం పలుకుతున్నాయి అండ్ ఎవరైనా టైం చేయలేము హైలో ఎంటర్ అవుతున్నావు లోలో ఎంటర్ అవుతున్నావు ఇవేం పట్టించుకోవద్దు డూ యువర్ ఎస్ఐపీస్ ఎట్ హైయర్ లెవెల్స్ అండ్ ఎట్ లోవర్ లెవెల్స్ ఆల్సో ఏమీ తప్పులేదు అందులో అదే కరెక్ట్ విధానం కూడా

పాకెట్ మనీని మీ నాన్నగారి దగ్గర నుంచో అమ్మగారి దగ్గర నుంచి తీసుకొని ఐదు వందల రూపాయలతో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించండి మీ విషయా ఆల్ ది బెస్ట్ చాలా ఫండ్స్ నేమ్స్ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు మరొక స్టూడెంట్ కూడా పంపించారు అమర్నాథ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను రైట్ బ్రోకర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు సో యూ డోంట్ నీడ్ ఏ బ్రోకర్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ది మ్యూచువల్ ఫండ్స్ త్రూ దేర్ సపోజ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నారు అనుకోండి కేవైసీ కంప్లీట్ చేసి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డాట్ కామ్ ఎస్బీఐ ఎంఎఫ్ డాట్ కామ్ అని ఉంటుంది అందులో మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ డిమాట్ అకౌంట్ అండ్ ఒక బ్రోకింగ్ అకౌంట్ ఇది ఓపెన్ చేసి దాని ద్వారా చేయాలనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇలాంటి కంపెనీస్ చాలా ఈజీగా మీకు వన్ డేలో అకౌంట్ ఓపెన్ చేసి పెడతాయి సో ఆ అకౌంట్స్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మెనీ వేస్ అండి అమర్నాథ్ సో వి విషయూ ఆల్ ది బెస్ట్ చిన్న చిన్న మొత్తాలతో స్టార్ట్ చేయండి దాన్ని పెద్ద మొత్తాలకి పెంచుకునే ప్రయత్నం చేయండి వన్స్ యూ గెట్ ఇన్ టు యువర్ కెరియర్స్ బట్ శివరామ్ ప్రకాష్ ఎస్ఐపి చేస్తారట మోతిలాల్ ఓస్వాల్ నాస్టాక్ ఫండ్లో నాస్టాక్ హండ్రెడ్ అనుకుంటాను ఇది సో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి ఎస్ఐపి చేయండి మంచి లాభాలు సంపాదించగలుగుతారు టెక్ ఈజ్ ది నేమ్ అండి ఇంకా టెక్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గేమ్ ప్రస్తుతానికి టెక్ స్టాక్స్లో వస్తున్న లాభాలు ఇంకెందులోనూ రావడం లేదు ఎస్పెషల్లీ యూఎస్లో నాస్టాక్లో నాస్టాక్ ఏ విధంగా మనకు కొత్త రికార్డ్స్ ఎప్పటికప్పుడు సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే సో హండ్రెడ్ పర్సెంట్ మీరు మొతిలాల్ వస్తావాల్ నాస్టాక్ హండ్రెడ్ ఫండ్లో ఇన్వెస్ట్